शुक्लांबरधरम विष्णु शशिवर्णम चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्री गुरुभ्यो नमः। నమస్కారండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని। అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ముఖ్యంగా పూర్వజన్మల చేసుకున్నటువంటి పుణ్యఫలం వలన ఈ జన్మలో ఈ రాశులలో జన్మించినటువంటి వారు అందనంత ఎత్తుకు ఎదగబోతున్నారు ఈ కొత్త సంవత్సరం నుండి. మనకు ఈ యొక్క కొత్త సంవత్సరం ఎప్పుడు మొదలవుతుందండి? ఏప్రిల్ 2వ తారీఖు నుండి మనకు కొత్త సంవత్సరం అనేది కూడా, ఉగాది పర్వదినం అనేది కూడా వస్తుంది. అప్పుడు శుభకృతు నామ సంవత్సరం అనేది కూడా మొదలు కాబోతుంది. దానిలో గ్రహాల స్థితిగతులు అనేది కూడా చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. దానిలో మనం చూసినట్టయితే కుంభరాశిలో ఉన్నటువంటి గురువు కాస్త వ్యయంలోకి వెళ్ళిపోతాడు, లాభస్థానం నుండి వ్యయంలోకి, అంటే తన గురువు స్వక్షేత్రంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ద్వితీయంలో వృషభ రాశిలో ఉన్నటువంటి రాహు కాస్త ఏమవుతాడంటే వక్రీకరించి, శుభకృతు నామ సంవత్సరంలో వక్రీకరించి వెనక్కి వచ్చి మొదటి స్థానం ధనుస్థానంలోకి వెళ్ళిపోతాడు, మేషరాశిలోకి వస్తున్నాడు. చూడండి గ్రహస్థితి ఎంత గొప్పగా ఉందో. తర్వాత రాహు వెళ్ళాడంటే మరి దాని ఎదురుగా ఉన్నటువంటి బాక్స్లో ఉన్నటువంటి కేతువు కూడా అలాగే ఉంటాడు. ఈ కేతువు ఏం చేశాడంటే అష్టమస్థానం, ఆయుర్దాయం, ఈ వృచ్చిక రాశి స్వక్షేత్రం, ఈ వృచ్చికంలో నుండి తులాలోకి వచ్చేస్తున్నాడండి. అంటే 8వ నుండి 7వ స్థానం కర్త వ్యూహంలోకి వచ్చేస్తున్నాడు. ఇదంతా ఎప్పుడు జరుగుతుందండి గ్రహస్థితి? 2022 ఏప్రిల్ 2వ తారీఖు శుభకృత నామ సంవత్సరం మొదలవుతుంది. 12వ తారీఖున జరుగుతుంది ఇదంతా. నిజంగా అదృష్టవంతులండి కుంభరాశి వారు, ఎక్కడున్నా మీరు అదృష్టవంతులేనండి. మీ పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోండి. గురువు ద్వితీయంలో, శని వ్యయంలో ఉన్నాడు, రాహువు తృతీయంలో, కేతు నవమంలో ఉన్నాడు. కుంభరాశి వారు, నేను పదే నేను అన్ని వీడియోలలో కూడా కుంభరాశి యొక్క గొప్పతనం చెప్తున్నానండి. వీరు పుట్టుక ఈ సంవత్సరం వీళ్ళని అదృష్టవంతులం చేస్తుందండి. కుంభరాశిలో పుట్టినటువంటి పుట్టుక, ఆ కాలం అనేది కూడా ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వారికి ఈ శుభకృతు నామ సంవత్సరం వారికి చేయూతనిచ్చే సంవత్సరం. అవునండి, మీరు నేను చెప్పింది 100% అక్షర సత్యం అండి కుంభరాశి వారికి. ఇకపోతే మిథున రాశి, గురువు 10వ స్థానంలో, శని 8వ స్థానంలో, రాహు 11వ స్థానంలో, కేతు 5వ స్థానంలో గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు. మరి మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి గ్రహస్థితి అండి. దీన్ని మించిన గ్రహస్థితి ఉండదు. ఇంకా ఇది గత 30 సంవత్సరాలలో మనం ఇంత మంచి గ్రహస్థితి అయితే ఎప్పుడు చూడలేదండి. మొన్న రీసెంట్గా మనకు 28వ తారీఖు, ఈ ఫిబ్రవరి 28వ తారీఖున పంచగ్రహ కూటమి జరిగిందండి. ఎక్కడ జరిగిందండి? మకర రాశిలో జరిగింది పంచగ్రహ కూటమి. 30 సంవత్సరాల తర్వాత శనితో, తన శని స్వక్షేత్రంలో పంచగ్రహ కూటమి జరగడం ఎంతో అద్భుతమైనటువంటి యోగం అది. దాని ద్వారా అందరూ బాగుపడతారండి. కుంభరాశి వారు మిథున, సింహ, కన్య, ఈ 4 రాశులు అద్భుతమైనటువంటి యోగం అండి. ఈ సింహరాశి వారికి గురువు 8వ స్థానంలో, శని 6వ స్థానంలో, రాహు 9వ స్థానంలో, కేతు 3వ స్థానంలో గ్రహ సంచారం చేస్తున్నారు. అదే కన్యారాశి వారికి చూస్తే గురువు 7వ స్థానంలో, శని 5వ స్థానంలో, రాహు 8వ స్థానంలో, కేతు 2వ స్థానంలో గ్రహ సంచారం చేస్తున్నారు. కుంభ, మిథున, సింహ, కన్య, ఈ 4 రాశుల ప్రభావం చాలా గొప్పదండి. మీరు ఏది చేయాలనుకున్నా, ఏది సంపాదించాలనుకున్నా, ఏది కూడగట్టుకోవాలనుకున్నా కూడా ఇది ఒక మంచి గ్రహస్థితి అండి. దీన్ని మీరు వృధా కానివ్వకండి. మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు తెలుసుకోవాలి. న్యూమరాలజీ పరంగా, ఆస్ట్రాలజీ పరంగా కరెక్షన్ తీసుకొని మీరు అద్భుతంగా రాణించాలనుకుంటే కింద స్క్రోల్ నంబర్ కాల్ చేసి మీరు పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు ఫోన్ లైన్లోనే అపాయింట్మెంట్ తీసి మరి కలవచ్చని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.